హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము శ్రీకాకుళం ఫార్మసిస్ట్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో భాగంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీకాకుళంకు చెందినటువంటి 18 మంది ఫైనల్ సెలెక్టెడ్ లిస్ట్ వచ్చింది. సో వీళ్ళదే ఫైనల్ లిస్ట్ అని చెప్పొచ్చు. ఈ 18 మంది వచ్చేసి పూర్తిగా COVID-19 హాస్పిటల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏ హాస్పిటల్లో వర్క్ చేయాలో అన్న పోస్టింగ్ వివరాలు కూడా ఇక్కడ క్లియర్ గా వచ్చేసింది. సో ఆ 18 మంది ఎవరు, వాళ్ళ తాలూకు పూర్తి డీటెయిల్స్ ఏంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చెక్ చేసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. అంటే ఇంతకు ముందు రిలీజ్ చేసినటువంటి వివరాలు అని చెప్పొచ్చు. అంటే ఎవరైతే COVID-19 హాస్పిటల్లో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే రిలీజ్ చేసినటువంటి వాక్ ఇన్ ఇంటర్వ్యూ కింద మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన కోవిడ్ ఆసుపత్రిలో మరియు కోవిడ్ కేర్ సెంటర్లలో 6 నెలలు పనిచేయటకు ఆసక్తి గల యువతీ యువకులు ఈ కింద తెలిపిన అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఇందులో భాగంగా ఫార్మసిస్ట్లు 30, ECG టెక్నీషియన్ 60, రేడియోగ్రాఫర్ 60, ఈ విధంగా పోస్టులు అడగడం జరిగింది. సో దానికి సంబంధించి 10/8/2020 జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వారి కార్యాలయం, శ్రీకాకుళం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం క్యాంపస్ గ్రౌండ్ ఫ్లోర్ నందు హాజరు కాగలరని తెలియజేయచున్నాము. పైన తెలిపిన ఉద్యోగములకు పూర్తిగా అర్హత కలిగిన అభ్యర్థులు తగిన సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి. పైన తెలిపిన పోస్టులకు యాజ్ పర్ అవుట్ సోర్సింగ్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం జీత భత్యములు ఇవ్వబడును. సో ఈ విధంగా నోటిఫికేషన్ ముందుగా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చిందని చెప్పొచ్చు. అది కూడా పూర్తిగా ఫార్మసిస్ట్ కు సంబంధించింది. ఇది చూసినట్లయితే ప్రొసీడింగ్ ఆఫ్ ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీకాకుళం వాళ్ళు ఈ లిస్ట్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మొబైల్ నంబర్ మరియు వాళ్ళు ఏ హాస్పిటల్లో వర్క్ చేయాలి, ఎక్కడ అలాట్ చేశారు అని కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే CH కిషోర్ కుమార్ గారు అంత కాంటాక్ట్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈయన వర్క్ చేయాల్సినటువంటి హాస్పిటల్ వచ్చేసి కరోనా కేర్ సెంటర్ లక్ష్మీపురం టౌన్షిప్ శాంతబొమ్మాలి అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ టి ప్రకాష్ రావు గారు ఈయన వర్క్ చేయాల్సినటువంటి హాస్పిటల్ చూసుకున్నట్లయితే సేమ్ కరోనా కేర్ సెంటర్ లక్ష్మీపురం టౌన్షిప్ శాంతబొమ్మాలి. నెక్స్ట్ ఈశ్వర్ రావు ఈయన కూడా సేమ్ లొకేషన్ అని చెప్పొచ్చు, అదే హాస్పిటల్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హరిత గారు TIDCO శ్రీకాకుళం, జనార్దన్ రావు గారు TIDCO శ్రీకాకుళం, రేవతి గారు TIDCO శ్రీకాకుళం, SS నారాయణ గారు TIDCO శ్రీకాకుళం, నెక్స్ట్ శ్రీకృష్ణ గారు TIDCO శ్రీకాకుళం, నెక్స్ట్ జి సునీంద్ర గారు TIDCO శ్రీకాకుళం. ఈయన వచ్చేసి మన ప్యాప్ మెంబర్ అని చెప్పొచ్చు, అంటే ఫార్మసీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెంబర్ అని చెప్పొచ్చు. సునీంద్ర గారు మీకు కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మోహన్ తేజ గారు TIDCO శ్రీకాకుళం, ప్రశాంత్ కుమార్ గారు TIDCO శ్రీకాకుళం, మధు సాయినాథ్ గారు TIDCO శ్రీకాకుళం, సునీత గారు TIDCO శ్రీకాకుళం, సంధ్యారాణి గారు TIDCO శ్రీకాకుళం, కల్పన గారు TIDCO శ్రీకాకుళం, సునీత కుమారి గారు TIDCO శ్రీకాకుళం, రమ్య గారు AITIM టెక్కలి, ప్రవీణ్ గారు AITIM టెక్కలి. సో ఎవరైతే ఈ 18 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నా తరపు నుంచి, మన ఛానల్ తరపు నుంచి హార్దిక శుభాకాంక్షలు. ముఖ్యంగా సునీంద్ర గారు మీకు నా తరపు నుంచి, మన ఛానల్ తరపు నుంచి, ప్రత్యేకంగా మన ఫార్మసీ అసోసియేషన్ నుంచి హార్దిక శుభాకాంక్షలు. సో చూసారు ఫ్రెండ్స్, 30 మెంబర్స్ కి ఇవ్వాల్సింది 18 మెంబర్స్ కి రావడం జరిగింది. సో మిగిలిన వాళ్ళు ఎలిజిబుల్ కాదా, లేదంటే మరే ఇతర కారణాల వల్ల వాళ్ళు క్యాన్సిల్ అయ్యారో తెలియట్లేదు. మేబీ ఇంకో 12 మెంబర్స్ ని నెక్స్ట్ లిస్ట్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది, వెయిట్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇది COVID-19 హాస్పిటల్లో వర్క్ చేసే 18 మెంబర్స్ తాలూకు పూర్తి స్థాయి లిస్ట్ అని చెప్పొచ్చు. ఈ 18 మెంబర్స్ లో ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ఐ గాట్ జాబ్ అని కమెంట్ రూపేణా నాకు తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది మన ఛానల్ చూస్తున్నారు అన్న విషయం. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ గురించి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.